రైటర్ పద్మభూషణ్ తర్వాత ఇంకా ఏఎన్డెస్ లో ఏం రాబోతున్నాయి అండ్ చాయ్ బిస్కెట్ లో ఏం రాబోతున్నాయి? హౌ మెనీ ఆర్ అన్ఫోల్డింగ్? ఏ ప్లేసెస్ లో ఒకటి స్క్రిప్ట్ నడుస్తుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇస్ డన్, సెకండ్ హాఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఎవరు హూజ్ ద డైరెక్టర్ యాక్టర్ ఇంకా అది అంటే కొంచెం ప్రాసెస్ లో మంచి ఓకే మంచి ముహూర్తంలో చెప్తారా? మంచి పేరున్న హీరో, వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. యా, వెరీ ఎక్సైటింగ్ టాలెంట్ నోన్ టు ఆల్ ఆఫ్ us. యా, సో సుమంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల పిల్లగాడు అని చెప్పి వెబ్ సిరీస్ చేశాడు. అది అనురాగ్ చూసి మనోడికి నచ్చి ఆ అబ్బాయికి ఫోన్ చేసి నువ్వే రాసావా, ఇది ఇంత బ్యూటిఫుల్ ఉంది అని చెప్పి వాళ్ళతో మేము జర్నీ స్టార్ట్ చేసి, ఐ థింక్ వెన్ హీ వాస్ 21-22 వి ఆన్ బోర్డెడ్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. సో హీస్ రిటన్ ఇట్, డైరెక్టెడ్ ఇట్, యాక్టెడ్ ఇన్ ఇట్ యాజ్ ద లీడ్, సుమంత్ అని, సుమంత్ ప్రభాస్. That film is ready. Okay. So, ee cinema hadavid avvali. It's already done, I think. It's short. Wonderful. And ready. Okay. So, adi memu oka 2-3 months lo release cheddam an plan lo unnam. Edit adi proper ga chesukuni, anta marketing adi plan chesukuni. So, that film is ready. That will come out in 2-3 months. Idi kaakunda inkoka third film chesamu. అది కూడా అగైన్ డెబ్యూ టాలెంట్ యువా అని ఒక అబ్బాయి, బంధం రిగార్డ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, అవార్డ్ వినింగ్ షార్ట్ ఫిల్మ్ లో హీ యాక్టెడ్ యాజ్ ద లీడ్. బ్రిలియంట్ టాలెంట్. ఈజ్ ఆల్సో ద కో రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5-6 రోజులు షూట్ పెండింగ్ ఉంది. దానిలో వేణు గారు, మన హనుమాన్ జంక్షన్ చిరునవ్వుతో వేణు గారు ప్లేస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఆ సినిమా కూడా రైట్ మేము ఫేమస్ వచ్చిన ఒక 1-2 మంత్స్ కాదు రిలీజ్ చేస్తాం. ఈ మూడు కాకుండా ఇంకొక 4th స్క్రిప్ట్ ఇస్ ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. దానిలో కూడా సుమంత్, హూ ఇస్ ద నెక్స్ట్ ఫిల్మ్ యాక్టర్ కమ్ డైరెక్టర్, ఈస్ గోయింగ్ టు బి ద లీడ్. అది కూడా ప్రీ ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ ఇయర్ లో ఈ 4 ఫిల్మ్స్ అయితే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి వస్తాయి. వండర్ఫుల్. ఏ ప్లస్ ఎస్ లో అనుకుంటున్న ఫిల్మ్ ఈ ఇయర్ కి ఓ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లోనో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. ఇవి ప్రస్తుతానికి. ఇవి కాకుండా ఇంకో 3-4-5 యంగ్ టాలెంట్ తో వర్కింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్. అది లిస్ట్ పెరుగుతుందండి కౌంట్. ఇంకా ఎందుకు పెరగదు? ఇంకా ఆల్రెడీ అంటే ఆల్రెడీ కౌంట్ పెద్ద ఉంది. అంటే ఇక్కడ ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, కనిపించడం మేము ఇక్కడ ఏదో కనిపించి లైట్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాం కానీ ఇట్స్ ఆ టీమ్. ఇప్పుడు ఉదయ్ అని, మనోజ్ అని, హోరా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, అంటే అబ్సల్యూట్ జెమ్స్ ఆఫ్ పీపుల్, బ్రిలియంట్ క్రియేటివ్. అంటే ఒక ఐడియా చెప్తే 10-30 గంటలో మీకు స్క్రిప్ట్, ఒక 2-పేజ్ స్క్రిప్ట్ వచ్చేసి వీడియో చేసుకో అంటారు. అలాంటి బ్రిలియంట్ టాలెంట్ ఉన్నారు. వెరీ 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 రూటెడ్, దే నో కల్చర్. దే ఆర్ ఆల్సో ద రైటర్స్ ఆఫ్ 30 Words 21. ఐ నో, ఐ లవ్ దట్ సిరీస్. సో వాళ్ళు పవన్ అని ఇంకా బంచ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఆర్ ఆఫీస్ హు ఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్. మనం కొంచెం ఓవరాల్స్ అవి చూసుకుంటూ పైనుంచి బర్డ్స్ అవి చూసుకున్నా డే టు డే వీళ్ళతో వర్క్ చేసి, అంటే చాయ్ బిస్కెట్ లోకి వస్తే మీకు ఎట్లుంటుంది అంటే ఇట్స్ నాట్ ఎ ట్రాన్సాక్షన్, ఇట్స్ అ జర్నీ. మీకేదో నేను చెక్కిస్తా, నువ్వు నాకు స్క్రిప్ట్ ఇవ్వు, ఆహా అందరం కూర్చుందాం, అందరం చేసుకుందాం, అందరం స్క్రిప్ట్ లో డిస్కస్ చేద్దాం, అందరం సినిమా చేస్తాం, అందరం ఎడిట్ లో కూర్చుందాం. అప్పుడప్పుడు మేము మిక్సింగ్ కది వెళ్తే నాకు అనిపిస్తుంది 8-9 మంది ఉంటాం. ఆ ఇంజనీర్ చూసి, ఏంటి సార్ ఇంతమంది వస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు రమ్మనండి, ఒక్కొక్కడ ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు అంటే ఎవరికి వస్తుందో మాకు తెలియదు సార్. 9-10 మంది ఉంటాం అక్కడ మిక్సింగ్ లో, మ్యూజిక్ అంటే ఓ 10 మంది ఉంటారు, అందరు బాయ్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే కల్చర్, ఇప్పుడు నెక్స్ట్ మేం ఫేమస్ చేస్తున్నారు కదా సుమంత్, వాళ్ళు వాళ్ళకు టీమ్ ఉంది, ఒక 6-7 బాయ్స్. దేవర్ ఆల్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ రైటర్, రైటర్ ఎడిట్, రైటర్ మ్యూజిక్ కొట్టియడం, అంటే అలాంగ్ విత్ ద డైరెక్టర్ ఆఫ్ కోర్స్. డైరెక్టర్ వాళ్ళున్నా వీళ్ళు కూడా ఒక చెయ్యేసి, అలా సినిమా ఉంది నెక్స్ట్ సరే అదొక 4 రోజులు పక్కన పెట్టి మళ్ళీ దీనిలో అందరు. సో ఏదున్నా మనది అంతే, అంతా ఇంట్లో లాగా. ఇప్పుడు ఇంట్లో ఒకటి ఫంక్షన్ చేస్తుంటే వాడు ఇన్ఫోసిస్ సీఈఓ అయినా వచ్చాడు, గిన్నెలు అన్నం వండిస్తుంటాడు. ఐ జస్ట్ ఫీల్ దట్ వీ హ్యావ్ దట్ ఫ్యామిలీ కల్చర్ వేర్ చిన్న పని పెద్ద పని ఏం లేదు. ఏదున్నా ఇది ఇప్పుడు ఇంతక మనం సెటప్ చేస్తుంటే మా ఎడిటర్, హూ ఇస్ ది ఎడిటర్ ఆఫ్ G2 విత్ సేష్, పాన్ ఇండియా ఎడిటర్, పాన్ ఇండియా ఎడిటర్ పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్రేమ్ సెట్ చేస్తున్నాడు, అన్న ఇక్కడ బొమ్మ పెడతా అని. ఓకే డన్. అంటే దానిలా అంటే ఐ సో అమేజింగ్, యా అమేజింగ్. అసలు అంటే లైఫ్ ఇస్ సో సింపుల్ దట్ ఇట్స్ కాంప్లెక్స్. సో వెన్ యూ రియలైజ్ ద సింప్లిసిటీ ఆఫ్ థింగ్స్ నో, అరే ఇంతే కదా, ఇంతే కదా లైఫ్, అరే ఇది మంచి జరుగుతుందా చెయ్యి, నీకు ఇబ్బందులు ఉందా తీసుకో, నేనేమైనా చేయగలనా, నాకు ఇది కావాలా చెయ్యి, అయిపోయింది కదా. ఇంకా దానిలో ఏమున్నాయి ఇంకా వేరే లెక్క? జనరల్ హ్యాస్ నో కాంపిటీషన్. ఆర్ట్ అనేదన్నా కాంపిటీషన్ లేదు. అసలు ఆ అబ్బాయి రాసిన డైలాగు ఇంకొక అబ్బాయి సేమ్ రాయగలుగుతాడు అనేది ఉండనే ఉండదు. సేమ్ సిట్యువేషన్కి వేరే డైలాగ్ రాస్తాడు అబ్బాయి. ఓకే కదా, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు లైఫ్ నుండి తీసుకొని వాళ్ళు చెప్తుంటారు, అక్కడ కాంపిటీషన్ అనేది లేదు. నా డ్రీమ్ ఏంటంటే అసలు ఒక
4-5 ఇయర్స్లో ఇలా బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ జరిగి ఇమాజిన్ వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు కానీ, బట్ ద ఫ్యాక్ట్ దట్ అరే ఈరోజు ఇండస్ట్రీలో 30 డైరెక్టర్లు 15 హీరోలు మనవాళ్ళు, వాళ్ళు గ్రేట్ థింగ్స్ చేస్తున్నారు, బట్ అరే వీళ్ళందరూ మనవాళ్ళు, మనం వీళ్ళతో జర్నీ చేసామనే ఒక ఫీలింగ్ ఐ ఫీల్ ఇస్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు యాజ్ ఐ గ్రో ఓల్డర్.